ఇంటింటికి సరుకు రవాణా పేరుతో 590 కోట్ల నిధులతో కొనుగోలు చేసిన వాహనాలను ప్రచార ఆర్భాటం అధికార పార్టీ నేతల చేతివాటానికే తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే డీజిల్ వాహనాలు కాకుండా పెట్రోల్ వాహనాలు ఏ విధంగా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జగన్ రెడ్డి పాలనలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇంత ధరల భారం ఎవరు భరిస్తారన్నారు. వాహన లబ్ధిదారుల వద్ద తీసుకున్న ఒప్పంద పత్రంలో వాహనానికి సహాయకుడిని నియమించుకుని అతని వేతనం కూడా లబ్ధిదారుడే చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వాహన నిర్వహణకు 16,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని, అందులోనే సహాయకుని వేతనం, బ్యాంకు ఈఎంఐ, పెట్రోల్, నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాలని లబ్ధిదారులతో ఒప్పందం చేయడమంటే బడుగు బలహీన వర్గాల నోట్లో మట్టి కొట్టడమేనని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే 16,000 రూపాయలతో బ్యాంకు ఈఎంఐ, సహాయకుని వేతనం, పెట్రోల్ ఖర్చులు భరించి కుటుంబ పోషణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రతి నెల 7,000 రూపాయలకు పైగా బ్యాంకు ఈఎంఐ పోతుందన్నారు. అనేక రకాలైనటువంటి లోపాలు, లొసుగులు దీనిలో కనపడుతున్నాయి. ఇవాళ ఏదో చాలా గొప్పగా చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 9,200 వాహనాలని నేను బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి లబ్ధిదారులకు అందజేసి వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తూ ఉన్నామని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఇదేదో ఒక ఉద్యోగ కల్పనలాగా, ఉపాధి కల్పనలాగా దీనికి చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల మేలు జరగకపోగా పెద్ద ఎత్తున నష్టం ఏ విధంగా జరుగుతుందో బయటపడింది. ఇది కేవలం ప్రభుత్వం యొక్క ప్రచార ఆర్భాటానికి, అదేవిధంగా ఏదైతే మరి దాదాపుగా 592 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వినియోగించారో, మరి దానిలో వీళ్ళ వాటా ఎంత ఉందో, ఎంత కమిషన్కి కక్కుర్తుపడి మరి వాహనాలన్నీ కొనుగోలు చేశారో, దానికి మాత్రం ఉపయోగపడింది తప్పితే ఈ రోజున వాహన లబ్ధిదారులకు కానివ్వండి, రేపు భవిష్యత్తులో ఇంటింటికి సరుకు రవాణాకు కానివ్వండి ఏ రకంగా కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు 9,260 పెట్రోల్ వాహనాలని దేనికి కొనుగోలు చేశారు అంటే, మళ్ళీ ఒకసారి మాది ఒక తుగ్లక్ ప్రభుత్వాన్ని నిరూపించుకోవటానికి కొనుగోలు చేశారా? అంటే ప్రపంచమంతా ఒక దారిలో వెళ్తే మేము మాత్రం తుగ్లక్లాగా ఇంకొక దారిలో వెళ్తామని రుజువు చేసుకోవడానికి కొనుగోలు చేశారా? ఈ రోజున జగన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి పెట్రోల్ డీజిల్ ధరలు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మీరు పెంచినటువంటి ఈ ధరల వల్ల మీరు ఇవాళ లబ్ధిదారులందరితో కూడా ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టించుకుంటూ ఉన్నారు. ఎవరికైతే ఈ వాహనాలు మీరు అందిస్తున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఒప్పంద పత్రాలు ఇచ్చి సంతకాలు పెట్టిస్తున్నారు. ఏమని సంతకం పెట్టిస్తున్నారు? ఈ వాహనంలో అంటే లబ్ధిదారుడే డ్రైవింగ్లో ఉంటాడు, డ్రైవర్గా వ్యవహరించాలి, ఆయనకి తోడు ఒక సహాయకుడిని నియమించుకోవాలంట, ఆ సహాయకుడి జీతభత్యాలు కూడా ఆ లబ్ధిదారుడే చెల్లించాలంట. చాలా స్పష్టంగా ఈ ఒప్పంద పత్రంలో 2nd పాయింట్లో మీరు చూసినట్లయితే 2G 2I మనం చూసినట్లయితే మొబైల్ వాహనంలో ఒక సహాయకుని నియమించుకొని తన యొక్క జీతం ఖర్చును కూడా తమరే భరించాలి అని చెప్పి క్లాజ్ పెట్టారు. ఇంకా కనుక మనం చూస్తే ఈ వాహనానికి ప్రభుత్వం వైపు నుంచి చెల్లించేటటువంటి చెల్లింపులు ఎంత అని చూసినట్లయితే ప్రతి నెల 16,000 రూపాయలు మాత్రమే, ప్రతి నెల 16,000 రూపాయలు మాత్రమే ఈ వాహనం కొరకు మేము చెల్లించదలచి ఉన్నాము. ఈ 16,000 అంటండి బ్యాంకు లోను కింద చెల్లించవలసిన నెలసరి వాయిదాలను నాకు చెల్లించు వాహన నెలసరి అద్దె నుండి నేనే భరిస్తాను. అంటే ఈ వాహనం కింద, ఈ వాహనం కొనుగోలుకి చేసినటువంటి బ్యాంకు లోన్ ఇన్స్టాల్మెంట్ కూడా ఈ 16,000లోనే చెల్లించాలండి.